నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జంప్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేలు మాత్రమే మిగులు ఉన్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఉరుకునేదాన్ని ఎందుకంటే జంప్ స్టోన్స్తో ఆషామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేవిఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి విశేషంగా అరుణాచలం గురించి ఖచ్చితంగా చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పౌర్ణమి పౌర్ణమికి కూడా గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రతి పౌర్ణమికి కూడా చేస్తున్నారు చాలా చాలా ఆనందదాయకం అలా స్వామికి స్వామిని సేవించడం ఆ భాగ్యాన్ని ఈశ్వరుడు కల్పించినందుకు నిజంగా మనం ధాన్యంగా అయితే ఇక్కడ కొన్ని ధర్మ సందేహాలు వస్తాయి ఈ గిరి ప్రదక్షిణ చేసే విషయంలో ఏటి సూత్కంలో ఉన్నవాళ్ళు మరి గిరి ప్రదక్షిణ చేయొచ్చా అనే ప్రశ్నతో మొదలుకొని ఇంకా రకరకాల నేను అడుగుతాను ముందుగా ఏటి సూతకం ముందు ఆపాదించింది అనేటువంటి విషయం చూసుకోవాలి కదమ్మా ఏంటంటే ఏటి సూతకం ముందు గుడికి వెళ్ళొచ్చా కొబ్బరికాయ తీర్థం తీసుకొచ్చా అనేటువంటి ఆలోచన చేసే ముందు ఏటి సూతకం ఉన్నప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అంటున్నారు కదా ఆడపిల్ల పెళ్లి మాత్రం చేయొచ్చు అంటున్నారు కదా మరి ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అంటే అన్ని చేయవలసి అన్ని చేయడానికి అర్హుతుంది కదా రెండు ఈ యొక్క వైదిక క్రతువులో ఈ యొక్క పదకొండు పన్నెండు రోజులు అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యే భాష అంటే పెద్ద కర్మ మన భాషలో ఏంటంటే సపిండీకరణం స్వే దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయ స్వహా సద్య సపిండీకరణం కర్తం అని చెప్పి మనం చేస్తున్నాం ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత అశోచం దశరాత్రమే పది రోజులు మాత్రం దశరాత్ర దశరాత్రోచం పదకొండో రోజు ఉదయము స్నానం చేయంగానే చక్కగా వాడు యజ్ఞోపేత ధారణ చేస్తున్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు బ్రహ్మయజ్ఞం చేస్తున్నాడు ఔపోషణ చేస్తున్నాడు ఇక ఏముంది దీపారాధనతో మొదలుకొని అన్నీ చేసుకుంటున్నాడు అంటే అది కర్మాంగ ఆశోచం కర్మ చేసేంటే కాసేపే అశోచం ఉంటుంది కర్మాంగ ఆశోచం మాత్రమే పదకొండు పన్నెండు ఎందుకంటే ఆ శిలా అన్నీ కూడా తీసేస్తారు పదో రోజు ఉదయం అఘాభర్తి హోమం ఆనంద హోమం చేసేస్తారు చేసేస్తుంది ఇది అంత పని ఇంకా కాబట్టి పదకొండో రోజు నుంచి ఇంట్లో దీపారాధన అన్నీ ఉంటాయి కాబట్టి అది కర్మాంగ అశౌచము అని అంటారు రెండు పన్నెండో రోజు నాడు ఆశీర్వచనం అంటూ ఉంటారు మరి అందరు నూతన వస్త్రాలు ఇస్తున్నారు కదా అంటే అక్కడతో అశౌచం అనేటువంటిది సంపూర్ణం సంపూర్ణమైపోయింది కాబట్టి శుభ్రంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏదైనా చేయవచ్చు దీని గురించి ఎవరికైనా ఏదైనా విశేషంగా కావాలంటే అడగమనండి వివరంగా వాళ్ళకి ఎంతసేపు ఎన్ని విషయాలు ఏ విధానాన్ని అనుసరించి కావాలన్నా కూలంకషంగా ప్రతి పింటు పిన్ పాయింట్ పాయింట్ అని చెప్తాను అయితే ఇక్కడ ఇలా రావటానికి గల కారణము ఈ పన్నెండు మాసాలు కూడా పితృదేవతలనే స్మరించుకోవాలి వాళ్ళ కోసం ఎందుకంటే పన్నెండు మాసాలు పన్నెండు రోజులుగా చూస్తారు అనేది వింటూ ఉంటాం ఇందులో నిజానిజాలు ఏంటండి ఇందులో నిజానిజాలు ఏమిటంటే అమ్మా ఇప్పుడు ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం పన్నెండో రోజు చేస్తామని చెప్పి ఈ పన్నెండో రోజు చేసేటువంటి క్రియ అనేటువంటిది మనం సంవత్సరానికి చెయ్యాలి అంటే అప్పటి వరకు కూడా వీడు మైలు పట్టే ఉండాలి ధర్మ ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి చెప్తున్నా వంద సంవత్సరాలు తండ్రి చనిపోతే ఎనభై సంవత్సరాలు కొనుక్కుండేవి అప్పట్లో కర్మ చేయకుండా మధ్యలో వీడు చనిపోతే ఇబ్బంది కదా అప్పుడు పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి సూత్రాలు ఏమేమి ఉన్నాయని చెప్పి అభినవ శీతి వైద్యనాథ దీక్షిధ్యం అపరతృష్ణీయం అనేటువంటి విశేషమైన గ్రంథాలు పితృమేధానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా పరిశీలించి ఆహా అంటే దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయా శ్వహా సద్హా కర్తం కామస్సన్ అని చెప్పి ఈ పదహారు మాసికాలని కూడా పదకొండో రోజే పెడుతున్నారు రోజులే రోజు కూడా జరిగిపోతున్నాయి అయ్యో శుభ్రంగా అందుతుంది ఎందువలన జరుగుతున్నాయి అంటే ప్రతి నెల మైలమాసికాలు పెట్టాలంటే భోక్తలు దొరకచ్చు దొరక్కపోవచ్చు ఏదైనా అవాంతరం రావచ్చు ఆవిడికి నెలసరి ఇబ్బంది రావచ్చు దీనివల్ల అది నాశనం అయిపోతుంది ఇవన్నీ పోతే ప్రేతత్వం పోదు అక్కడే సంచరిస్తుంటారు ఆ ప్రేతత్వం అనేటువంటిది పోదు ఆ పేరు చెప్పేటప్పుడు ఆ పేరు చెప్పి ప్రేతస్య అని చెప్తారు గోత్రము పేరు చెప్పి ప్రేతస్య అని చెప్తారు ఆ ప్రేత శుద్ధం అనేటువంటిది పూతగానే మనం ఏమి చేయలేం కాబట్టి పన్నెండు రోజులు ప్రేత శబ్దం అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యం చేసేసి వాళ్ళకి చక్కగా మళ్ళీ నూతన వస్త్రాలు ఇచ్చి నెలా కూడా చక్కగా బ్రాహ్మణులు పిలిచి మాసికాలు పెట్టమని చెప్పి చెప్తున్నాం ఇది జరిగినప్పటికీ మాసకాయలు కూడా పెట్టాల్సిందే అందరూ సందేహమే లేదు ఇప్పుడు ఎందువల్లంటే అమ్మా ఇవాళ నేను చెప్పింది కాదు ఆరు మాసాలలో వివాహం చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందనేటువంటి మాట మనకి ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నప్పుడు లేనటువంటి అశౌచము ఏటి సూతకము అనేటువంటిది దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలంటే ఖర్చు పెట్టి పూజ చేయాలంటే ఎందుకు వస్తుందమ్మా అవన్నీ ఏమి అసలు ఇవన్నీ భయాలు నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరమ్మా ఏదో జరుగుతుంది అనేటువంటి మూఢ నమ్మకానికి సంబంధించిన ఇవన్నీ కూడా కాబట్టి వాటిని వదిలేసుకొని చక్కగా అందులోను శ్మశానులు తిరిగేవాడు ఈశ్వరుడు ఆయన శ్మశానులు తిరిగేవాడే ఈశ్వరుడు రుద్రభూమి అంటారు దాన్ని ఆయనకి అసలు సోచం ఏమిటి మనకు ఇక్కడ చూస్తూ ఉజ్జైన్యులు ఏ రోజు చిత్తికాలైనటువంటి భస్తం ఆ రోజు అభిషేకం చేస్తుంటారు ఆయనకి ఆయనక సూచి వింటమ్మా ఇది మనకు ఆలోచన రావాలి అంతటా ఇప్పుడు మీరు అడగంగా నాకు గుర్తొచ్చింది ఈ ఇప్పటికీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం మాట ఇది కృష్ణలంగులో మాకు శివాలయం ఉంది తాతయ్య గారిది సుదర్శన ఆశ్రమం ఉంటారు కాశీ విశ్వేశ్వర స్వామి నాలుగు ద్వారాలతో ఉంటుంది చక్కగా ఎదురుకుండా ఒక దోబకుంట వారి సత్రం అనుకుంటుందమ్మా ఆ సత్రంలో ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒకరికి కార్యక్రమాలు చేశారు పన్ను రోజులు పూర్తయిపోయింది నేను వాళ్ళని పదమూడు రోజు తీసుకొచ్చి అభిషేకం చేయించా అభిషేకం చేయించినప్పుడు మా వాళ్ళందరూ వచ్చి ఎన్ని మాటలు అన్నారంటే సోచ ముందు అభిషేకం ఎలా చేస్తామని చెప్పి సమయం నాది కాదు అనవికా అనే చోట అధికూలమనరాదు మౌనుగా కూర్చున్న కొత్తలు పడతాము ఎలాంటి ఇబ్బందులు మాకు లేదు అసలు అన్ని రకాలుగా హ్యాపీగానే ఉన్నాము అనుకుంటే చిన్న చిన్నగా చేయవచ్చండి ఆరో నెల వరకు ఎలాంటి దోషాలు లేవు ఆరో నెల దాటింది అంటే చేయడానికి ఎలాంటి అర్హతలు లేవు లేవు అంటే రీత్యా భగవంతుడికి చేయకూడదు అనే అబద్ధం తల్లి అని అంటున్నామంటే ఏడో ఏడో నెల వచ్చిందంటే ఏ క్షణానైనా ప్రసవం వచ్చేయచ్చు గబిక్కిర కాబట్టి ఆ సమయంలో కంగారు పడకుండా టెన్షన్ లేకుండా ఉండాలి కాబట్టి ఏడు నెలల తర్వాత ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని భగవన్ ఆస్మరణ చేసుకోమని చెప్పడం జరుగుతుందమ్మా చాలా చక్కగా వివరించారు